ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ లోని బిటిఎస్ కాలనీ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్, పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, కిషన్ నాయక్, రామచంద్రారెడ్డి, రత్నారెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, అక్కలు చెల్లెలతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, మురళీ చందర్ నాయకులు పాల్గొని ప్రచారంలో పాల్గొన్నారు. నవంబర్30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని కాంగ్రెస్ తీసుకువచ్చిన 6 గ్యారంటీలను ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు చేయడం జరుగుతుంది అని తెలిపారు. చెప్పాలి ఒక 10 నిమిషాలు నేను చేస్తా దర్శనం ఇక్కడ దర్శనం మళ్ళీ చూపిస్తా పెన్షన్ 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ అయితే 2016 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా ఆయన సంవత్సరానికి ఏదో 10-10 సార్లు 2 సార్లు చూపిస్తున్నాడు. కానీ 4000 రూపాయలు మనము ప్రతి నెల చూపిస్తా నేను చూపిస్తాను పెన్షన్. కానీ పెన్షన్ లేదు. ఇక భూమి ఉంది కదా, రైతు భరోసా కింద నీకు 15000 రూపాయలు వస్తున్నాయి ఇక్కడ. అదేవిధంగా ఎవరైనా రైతు వ్యవసాయ కూలీలు ఉంటే వాళ్ళకి 12000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాం. అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15000 రూపాయలు ఇస్తున్నాం. 15000 కౌలు రైతులకు 15000 రైతు కూలీలు 12000 రైతు ఈ కౌలు రైతులకు కూడా వాళ్ళకి 15000 రూపాయలు ఇక్కడ సంవత్సరానికి ఒకటేసారి ఇస్తాం. ఇప్పుడు కేసీఆర్ లాగా 5000 కాదు, 5000 10000 ఇస్తున్నాడు. అది కూడా ఎన్నప్పుడు పైసలు ఉన్నప్పుడు ఇస్తున్నాడు, పండుగ అప్పుడు ఇస్తున్నాడు, ఎలక్షన్ వచ్చినప్పుడు ఇస్తున్నాడు. 15000 రూపాయలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అకౌంట్లో సంవత్సరానికి ఒకటేసారి ఇస్తాం. ఆ విధంగా బ్రహ్మాండమైన పథకాలు ఉన్నాయి. ఇంటి వాళ్ళకైతే మనం మీకు అడుగుదామా, మీకు 2500 రూపాయలు ఇంటి ఖర్చుల గురించి ఫ్రీ ఇస్తున్నాం ప్రతి నెల. మీ అకౌంట్లో ఇస్తాం 2500 రూపాయలు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, 500 రూపాయలకే మీకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు మొత్తం ఫ్రీ, ఆర్టీసీ బస్సు మొత్తం. ఎవరైనా ఇండ్లు ఏమైనా ఉంటే ఇంద్రమ్మ గృహాల కింద వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇండ్లు కట్టుకోవడానికి ఫ్రీ ఇస్తున్నాం. వాళ్ళకి ప్లాట్ ఉందనుకోండి, జాగా ఉండాలి, ప్లాట్ ఉండాలి, ప్లాట్ ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడం అంటే ఇంద్రమ్మ గృహాల కింద వాళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నాం ఇల్లు కట్టుకోవడానికి. ఆ విధంగా చాలా బ్రహ్మాండమైన పథకాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలు అంటే 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి, మన పీసీలకు కానీ వసూలకు కానీ 5 లక్షల రూపాయలు. మన బ్రహ్మాండమైన పథకాలు ఇవ్వడం తీసుకుని వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. అమ్మ తప్పకుండా చేయాలి. అది చారి అంటే మా తమ్ముడు అర్థం లేదు. మన అకౌంట్లో ఒకటి పడిపోతాయి. ఇప్పుడు 1200 మీద గ్యాస్ సిలిండర్ 500కి వస్తుంది. కాంగ్రెస్ వచ్చిందంటే ప్రసాద్ అని గెలిచిందంటే లేడీస్ కు వస్తాయని ఆమె ఇందాకు వచ్చింది. ఆమె అడగాలి నువ్వు ప్రతి నెల రాకుంటే ఇక్కడ ఉండరా, ఏమైనా బయట ఉండరా, అందరు ఇక్కడ
అనకు మంచిగా పిల్లలకు ఉద్యోగాలు కూడా వస్తాయమ్మా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ప్రసాన నాయకత్వం, గుర్తుండాలి, ప్రసాన నాయకత్వం, గుర్తుకే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, ప్రసాదన నాయకత్వం, ప్రసాదన నాయకత్వం, ప్రసాదన నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన విశాఖ కాదు, నియర్ అబౌట్ 4-5 విలేజెస్ ను అడిగిన నేను టోటల్ అవన్నీ బాగా ఇన్స్పెక్టేషన్. పిలిచినప్పుడు ఇప్పుడు మన గవర్నమెంట్ రాగానే ప్రసాదన గెలిచిండే, మీకు ఇద్దరు కూడా పిలిచిన వస్తాయి, నారాయణ కూడా వస్తుంది, నీకు వస్తుంది, చిరు 4,000 వస్తుంది, దీనికి 4,000 వస్తుంది, ఆయన 4,000 వస్తుంది, రైతు బంధు కూడా 15 రూపాయలు అవుతున్నాయి, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి వస్తుంది ఇక. దాంతోపాటు మీకు ప్రతి మహిళా ఇంట్లో ఉంటారు కదా, పిల్లలు కూడలు కానీ బిడ్డలు అంటారు కదా, వాళ్ళకు 2,500 రూపాయలు ఇంటి ఖర్చులకు వస్తుంది. మంచి పని నడుస్తుంది, జై కాంగ్రెస్. ఇప్పుడైనా మీరు రుణాలు కట్టాలి, ఎప్పుడు పోలీసులో నేను అవైలబుల్ ఉంటా, అప్పుడు కూడా మీకు 15 నేను చేస్తాను, కాబట్టి చెడు గురించి చేయండి ప్రసాదం తెలుసు. పేరు మాట్లాడతాను ఇప్పుడు చెప్పండి. పిల్లలు కూడా బాగుంది, హైయర్ స్టడీస్ కోసం 3 లక్షలు ఇస్తున్నారు, ఓన్ ప్లాట్ ఉంటే ఇల్లు కట్టుకుని 5 లక్షలు ఇస్తారు, చాలా మంచి
ఉన్నాయి స్కీమ్స్ అన్ని కూడా. ఇంకా నీకు చెప్పేది ఏం లేదు, గ్యారంటీ కార్డ్ చూస్తున్నాయి కదా అక్క, 10 ఇయర్స్ నుండి. ఒకసారి శేఖర్ అన్న చెప్పు, ద్వారా నుంచి కూడా చెప్పు. కొత్త గవర్నమెంట్ తీసుకుందాం మీ సార్ మాత్రం కన్నా మీరే కూడా హాస్పిటల్ మానే ఓపెన్ చేయాలి. ఇదమ్మా ఇప్పుడు 2000 వస్తుంది పింఛను, ప్రసాదం గెలిచినాక 4000 వస్తాయి. గ్యాస్ 500 ఉంది. ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నేను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా, 33 వార్డు కౌన్సిలర్గా ఎలక్షన్ క్యానవసింగ్ ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ ప్రచారానికి ముఖ్య అతిథిగా మా వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్ గారు, అదేవిధంగా మా ప్రసాదన చెల్లైనటువంటి ప్రియదర్శిని గారు, మరి నాతోటి నాయకులు విజయ గారు, నాతోటి కౌన్సిలర్ అయినటువంటి చందర్ నాయక్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతిరెడ్డి గారు, అదేవిధంగా సురేష్ గారు, రాజు గారు, రహీం గారు, చాపల శ్రీనివాస్ ముదిరాజ్ గారు, ఇమ్రాన్ గారు, ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఇంచుమించుగా 100 నుంచి 150 మంది ఈ క్యానవసింగ్లో ప్రచారం చేయడానికి పాల్పంచుకోవడం జరిగింది. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పొద్దున్నే 8 గంటల నుంచి 33 వార్డులో ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. మరి ప్రతి ఇంటికి కూడా పోయి మేము చెప్తా ఉన్నాం, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయాలి, ప్రసాద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము చేతులెత్తి నమస్కరించి వారందరినీ కూడా వేడుకోవడం జరుగుతూ ఉన్నది. మరి వారందరూ కూడా ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ అందరూ కూడా చెప్తా ఉన్నారు, అన్న తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం, చేతి గుర్తుకి ఓటేస్తాం, భారీ మెజార్టీతో ప్రసాద్ కుమార్ గారిని గెలిపిస్తామని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా చెప్పారని చెప్పడం జరుగుతూ ఉన్నది. చాలా ఇళ్లలో చాలామంది ఓటర్లు, మా అక్కజల్లెళ్ళు, మా అన్నదమ్ములు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఈ బీటీఎస్ కాలనీలో, అన్న మీరైతే 24 గంటలు మాకు సర్వీస్ చేస్తూ ఉంటారు, మరి మీరు ఎక్కడ చెప్తే అక్కడ తప్పకుండా మేము ఓటేస్తాం. మరి ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఉన్నారు, మరి ఈ 33 వార్డు కౌన్సిలర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు, మరి 24 గంటలు మాకు సర్వీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మేమందరం కూడా చేతి గుర్తుకే ఓటేస్తాం, ప్రసాద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి వారందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వారందరూ కూడా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, మరి యువకులు అయితేనేమో చెప్తా ఉన్నారు 10 సంవత్సరాల ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు మాకందరికీ కూడా చేసింది ఏమీ లేదన్న, మా అందరికీ కూడా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పిండు, ఒకవేళ ఉద్యోగం రాకపోతే కూడా మీకు అందరికీ నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తానని చెప్పిండు, కానీ మాకు ఉద్యోగం ఇవ్వలేదు, మరి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని చెప్పి యువకులు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా చాలామంది పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు, మాకైతే సుధాకర్ రెడ్డి గారు, మరి మాకైతే మా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం బంగారు తెలంగాణ చేస్తారని చెప్పిండు, కానీ మరి బంగారు తెలంగాణ దేవుడరు కానీ, మరి ఈరోజు చూస్తున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో అప్పుల తెలంగాణ, తాగుబోతు తెలంగాణ ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం సుధాకర్ రెడ్డి. మరి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు ఓటేస్తామని చెప్పి మరి పెద్ద మనుషులు అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఇదైతే అదేవిధంగా మైనార్టీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, సుధాకర్ రెడ్డి గారు మాకు 12% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి మరి ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి మాకు మాట ఇవ్వడం జరిగింది, కానీ 12% రిజర్వేషన్ కాదు కదా, మాకు ఎట్లాంటి స్కీములు కూడా తీసుకురాలేదు, మాకు ఏ విధంగా కూడా మాకు ఆయన సహాయం చేయలేదు, కాబట్టి మైనార్టీస్ అందరం కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, చేతుగుర్తుకు ఓటేస్తాం, ప్రసాద్ కుమార్ గారిని భారీ మెజార్టీ చేస్తాం, భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మరి మైనార్టీ సోదరులు కూడా చెప్తా ఉన్నారు. మరి అదే మైనార్టీ సోదరులు ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు, అన్న మీరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్లనే ఈరోజు మా పిల్లలందరూ కూడా చాలామంది డాక్టర్లు అయినరు, చాలామంది లాయర్లు అయినరు, చాలామంది ఇంజనీర్లు అయినరు, కాబట్టి మేము తప్పకుండా మేము మనం మళ్ళీ మళ్ళొకసారి కూడా తప్పకుండా
ఇంద్రమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ప్రతి వర్గాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పినాడు. ఆయన చెప్పినాడు కేసీఆర్ మాట ఇస్తే తప్పడు, ఒకవేళ మాట తప్పితే తలకాయ కోసుకుంటారని, కానీ మాట తప్పేది లేదని చెప్పిండు. మరి ఒకసారి కాదు రెండు సార్లు ప్రజలందరూ కూడా అధికారం ఇచ్చారు, రెండు సార్లు కూడా ఎక్కువ ఎమ్మెల్యేలను తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా దళితుని ముఖ్యమంత్రిని చేసిన పాపాన అవ్వలేదు. మరి ఆ విధంగా దళితులందరినీ కూడా దళితులందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. మరి ఆ విధంగా ఆ రోజు మోసం చేసి మళ్ళీ కూడా మొన్న మనం చూసినట్టయితే దళిత బంధు అని ఒక స్కీమ్ తీసుకుని వచ్చినాడు. అది కూడా మన ఎక్కడక్కడ ఎలక్షన్స్ మునుగోడులో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ దళిత బంధు స్కీమ్ అనే ఒక స్కీమ్ తీసుకుని వచ్చిండు. కానీ అది మాత్రం కేవలం వికారాబాద్ పట్టణంలో ఇంచుమించుగా 80,000 పాపులేషన్ ఉంటారు, 80,000 మంది ఉన్నారు. ఆ 80,000 మందిలో ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 20,000 మంది వరకు ఎస్సీలు ఉంటారు. కానీ ఈయన ఏం చేసిందంటే వికారాబాద్ పట్టణానికి కేవలం 2 మాత్రమే దళిత బంధు స్కీమ్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఆయన అల్లునికి ఒకరికి ఇచ్చిండు, ఆయన బామ్మర్దికి ఒకరికి ఇచ్చిండు. ఎవరు మన మెతుకానంద్ గారు, స్థానిక ఎమ్మెల్యే, వికారాబాద్ ఎమ్మెల్యే గారు. మరి ఈ విధంగా దళితులందరినీ కూడా, మిగతా దళితులందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ పట్టణంలో కాన్స్టిట్యూషన్లో చూస్తున్న మిత్రులారా. అదేవిధంగా ఒక బీసీ బంధం తీసుకుని వచ్చిండు, బీసీ బంధం తీసుకుని వచ్చి బీసీలకు మాత్రం 100,000 రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు. మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఇంతకుముందు కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా నేను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, స్థానిక ఎమ్మెల్యే మెతుకానంద్ గారిని కూడా నేను ప్రశ్నించడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా ఈ అసెంబ్లీ ఎలక్షన్ల సాక్షిగా, ఈ అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా ఈరోజు నేను మెతుకానంద్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా మెతుకానంద్ గారు, అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ముఖ్యమంత్రి గారు, మీకు బీసీల ఓట్లు మీకు అవసరం లేదా ఈరోజు నేను అడుగుతా ఉన్నా. మరి ఎందుకు మీరు బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు? అదే దళిత బంధువారికి దళితులందరికీ కూడా 10,000 రూపాయలు ఇచ్చినప్పుడు మరి అదే బీసీలకు కూడా బీసీ బంధు కింద 10,000 రూపాయలు ఇవ్వాలి కదా. మరి 9,00,000 రూపాయలు వాళ్ళకి ఎందుకు తక్కువ ఇస్తున్నారని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. బీసీలు మీకు ఓట్లు వేయలేదా, లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో బీసీల ఓట్లు మీకు అవసరం లేదా అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా మిత్రులారా. మరి అదేవిధంగా మైనార్టీ బంధం ఒకటి తీసుకుని వచ్చినావు, మైనార్టీ బంధు కింద కూడా కేవలం 100,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. మరి మైనార్టీలు మీకు పెద్ద ఎత్తున ఓట్లు వేస్తేనే ఆ రోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మెతుకానంద్ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఈరోజు మైనార్టీ బంధం తీసుకుని వచ్చి కేవలం 100,000 రూపాయల వాళ్ళకు మైనార్టీ బంధు ఇస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఈరోజు 900,000 రూపాయలు మైనార్టీకి తక్కువ ఇస్తున్నావు? దళిత బంధు దళితులకు 10,000 రూపాయలు ఇస్తున్నావు, వాళ్ళు అదే మైనార్టీ బంధు తీసుకొని వచ్చి 100,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా స్థానిక ఎమ్మెల్యే గారిని, మెతుకానంద్ గారిని. అయ్యా మీ ఎమ్మెల్యే గారు, మీరు మీ ముఖ్యమంత్రి గారు కలిసి ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి వర్గాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ కాన్స్టిట్యూన్సీలో, వికారాబాద్ మున్సిపాలిటీలో చూస్తూ ఉన్న మిత్రులారా. మరి తప్పకుండా మీరందరూ కూడా ఎదురు తిరగాలి, ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని అడ్డుకోవాలి. అవసరం వస్తే కేటీఆర్ గారు వచ్చినా, కేసీఆర్ గారు వచ్చినా కూడా వాళ్ళని అడ్డుకోవాలి, వాళ్ళని ప్రశ్నించాలి. యువత అందరూ కూడా ప్రశ్నించినప్పుడే మనకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ మేము కూడా తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పు చేస్తే మాకు ఇప్పుడు అవకాశం ఇవ్వండి. మా ఎమ్మెల్యే గారు గెలవలేడు, మా రాష్ట్రంలో మా అధికారం లేదు, మా గవర్నమెంట్ లేదు. మా అధికారం వచ్చిన తర్వాత, మా ప్రసాద్ కుమార్ గారు గెలిచిన తర్వాత మేమేం తప్పు చేస్తే మమ్మల్ని కూడా తప్పకుండా ప్రశ్నించండి. మీరందరూ యువకులు కానీ, పెద్దలు కానీ, చిన్నోళ్ళు కానీ, మా మహిళలు కానీ, ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మనం ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలుసుకుంటూ, మరి 33వ వార్డు ప్రజలందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, 2 సార్లు నాకు నమ్మి నన్ను ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మనం తప్పకుండా మిమ్మల్ని నేను నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను, నా కంటికి రెప్పలాగా నేను చూసుకుంటా ఉంటా. తప్పకుండా ఈసారి కూడా ప్రసాద్ కుమార్ గారికి భారీ మెజార్టీతో ఈ 33వ వార్డు నుంచి, ఈ బూతుల నుంచి పెద్ద ఎత్తున ఓట్లు వేయాలని చెప్పి మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. ఈరోజు 5 సంవత్సరాలు ఇక్కడ ఆనంద్ కుమార్ గారు ఫస్ట్ టైం ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి 1 రూపాయి పని కూడా చేయలే. పని చేయకపోవడమే కాకుండా వస్తానే అభివృద్ధి దిక్కు చూడకుండా అభివృద్ధి చేస్తలేరు. కానీ ఆయన గురించి ఎవరికి ఇలా మాట్లాడతారు? మరి ఎవరి వేరొళ్ళకు పని చేయనీయకుండా చాలా అడ్డంకులు పెట్టి ఈరోజేమో రాత్రి బగలు 24 గంటల కనీసం 20 గంటలు తిరుగుతూ ఉన్నాడు. రాత్రి 12 గంటలకు 1 గంటకు కూడా తిరుగుతున్నాడు. పోయి వాళ్లకు గేట్ తెరిపించి, దర్వాజా తెరిపించి వాళ్ళకు అంతా కూడా హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము అంతా తిరుగుతూ ఉన్నాం, ఇంటర్వ్యూలతో మాట్లాడుతుంటే మేము ఓటు అడుగుతున్నాం, కానీ ఆయన ఓటు అడుగుడే కాకుండా ఖండవా తీసుకొని ఖండవా వేసుకున్నా అని జబర్దస్తిగా చేస్తున్నట. వాళ్ళ ఇష్టం ఉంటే ఖండవా వేయాలి, లేకుంటే ఎందుకు వేయాలి? బలవంతం నీకు ఖండవా వేసినంత మాత్రాన నీకు ఓటు అయితే రాదు. కానీ ఈ దౌర్జన్యం చేయొద్దు, మేము మర్యాదగా ఓట్లు అడగాలి.
కానీ వాళ్ళను జబర్దస్తిగా నీవు ఖండవేసి వాళ్ళ ఫోటో తీసి నలుగుట్ల వాళ్ళను హేళన చేయడం అది మంచి పద్ధతి కాదు. మీరు అడగండి, మీరు పని చేస్తే అడగండి. మేము పని చేసినాం కాబట్టి మేము అడుగుతున్నాం. మాకు హక్కు ఉంది, మీకు హక్కు లేదు. తిరగనికే కూడా హక్కు లేదు మీకు. ఇప్పుడు పైసల మద్దం చూసుకొని ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మీరు సంపాదించి ఇప్పుడు కోట్ల రూపాయలు పస్తున్నారు. మేము 65 ఏళ్ళు పాలిస్తే మా దగ్గర పైసలు లేవు. ఓటర్కు పైసలు ఇవ్వనికి వెళ్ళి మీ లేక మేము సంపాదిస్తే అసలు మీకు రానే రాదు. మీ ముఖ్యమంత్రే కాడు, నువ్వు ఎమ్మెల్యేనే కావు, టీఆర్ఎస్ గవర్నమెంటే రాదు. మీరు విచ్చలవడిగా విడిగా ఇప్పుడు 150 కోట్ల దాకా ఖర్చు పెడతామంటారంట. ఎందుకు పెడతారు 150 కోట్లు ఖర్చు? మీరు పనిచేస్తే 150 కోట్లు ఖర్చు పెట్టేది అవసరం లేదు కదా. అంత డబ్బు అవసరం లేదు కదా. అంటే మీరు డబ్బుతో కొంటారు, మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళా 3000 కోట్లు సంపాదిస్తావు. ఇప్పుడేమో 300 ఎకరాలు భూమి కొన్నావు, మళ్ళీ ఎక్కడో ఇక ఎక్కడో వెళ్ళిపోయినావు. ఇప్పుడే 5 ఏళ్ళలే మొత్తం దోసుకున్నారు. మళ్ళీ ఇంకా ఇప్పుడు 5 ఏళ్ళు అయితే మళ్ళీ 1000 కోట్లు అయిపోతాయి. అంతా కూడా గ్రహిస్తున్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగ స్థులు అంతా యువకులు, ఒక ఉద్యోగం రాలే. దళిత బంధు కూడా ఇప్పుడు ఊర్లలో పోతే అడుగుతున్నారంట, ప్రతి ఒక్కరికి అడుగుతున్నారు, అమ్మా నీకు పింఛన్ వచ్చిందా, అమ్మా నీకు కళ్యాణ లక్ష్మి వచ్చిందా, మీకు షాది ముబారక్ వచ్చిందా. అరే నువ్వు షాది ముబారక్ వచ్చిందా, కళ్యాణ లక్ష్మి వచ్చిందా అనేది నీకు అడగనికే హక్కు లేదు. అది గవర్నమెంట్ ప్రోగ్రామ్, అది అలా అఫీషియల్గా చూసుకుంటారు. అది ఎమ్మెల్యేకి సంబంధం లేని విషయం అది కాదు. నీవు అడిగేది ఏమి అడగాలంటే, అమ్మా నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, నీకు 3 ఎకరాల భూమి వచ్చిందా, మీకు లోన్ వచ్చిందా, మీకు ఉద్యోగం వచ్చిందా, ఇది అడుగుపోయి ఇది అడుగు. ఇది బంగారు తెలంగాణ అడిగే విషయాలు ఇవి ఉన్నాయి. ఇప్పుడు మేము 1100కు గ్యాస్ సిలిండర్ అయితే 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఫీర్ ఇస్తున్నాం. మాకు చూసేమో మీరు 400కి ఇస్తాం కాదు. మళ్ళీ ఇండియాలో ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలే? ఇన్ని రోజులు ఇవ్వాలి కదా. మీరు పేదలను అంత సమానత్వం చూడాలి కదా. ఇది ధనిక రాష్ట్రం, 17,000 కోట్లతో వచ్చింది ధనిక రాష్ట్రం ఇది. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మొత్తం గుంప చేసి ఇది 5 ఏళ్ళు వచ్చినాక ఎమ్మెల్యే ఇంకా ఇంతో అంతో ఆ సంజీవరావు ఉన్నప్పుడు ఇంతో అంతో చేసిరు. కానీ ఇప్పుడు ఆనంద్ కుమార్ వచ్చినప్పుడు అయితే మొత్తం సర్వనాశనం పట్టించారు. కాన్స్టిట్యూషన్ మొత్తం అన్ని కొట్లాటాలు, అన్ని కేసులు, అన్ని అట్రాసిటీ కేసు. మా సోదరి చైర్పర్సన్ మీద అట్రాసిటీ కేసు పెట్టడానికే ఎమ్మెల్యేకి గెలిపించరా మీకు. ఇది ఆ డెవలప్మెంట్, ఇది ఆ డెవలప్మెంటు, ఇది డెవలప్మెంట్ కాదు. కాబట్టి ఈ సోదరు అంతా కూడా పబ్లిక్, అంతా ఇక్కడ వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ పబ్లిక్ అంతా కూడా మీ గురించి గోతి తవ్వుతూ ఉన్నారు. ఇప్పుడు రేపు 30 తారీఖు నాడు ఓటేసి మళ్ళీ 3 తారీఖు నాడు ఏదైతే కౌంటింగ్ అవుతుందో ఆ రోజు తెలుస్తుంది మీకు. మీరు డెవలప్ అయితే మీరు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరో ఆడ ఓటు అడగండి. ఎవరికైనా రేషన్ కార్డు ఇస్తే వాళ్ళకు ఓటు అడగండి. ఎవరికైనా లోన్ ఇస్తే వాళ్ళకు ఓటు అడగండి. కానీ మీరు అంత దౌర్జన్యంగా విభజించి పాలించుడు ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎన్ని పైసలు ఇచ్చినా రేపు ప్రసాద్ కుమార్ అన్న గారు పెద్ద భారీ మెజార్టీతో 30-35 వేల మెజార్టీతో వికారాబాద్లో 3 తారీఖు నాడు గెలుస్తున్నాడు. ప్రజలంతా కూడా బ్రహ్మారథం పడుతున్నారు. మీరు ఎన్ని పైసలు ఇచ్చినా ఎన్ని జమ్మికులు వేసినా ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారు. ఎంపీ గారు ఎమ్మెల్యే బాటలో, ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే లెటర్ వస్తే ఎమ్మెల్యే చెప్తే ఆయన ఎంపీ గ్రాంట్లో పైసలు ఇస్తాడు. ఏం ముఖం పెట్టుకొని పోయి మీరు 10 ఓట్లుంటే 5 ఓట్లుంటే అడుగుతున్నారు ఎంపీ గారు? మళ్ళీ మీది ఉన్నది కదా ముంగల, మీరేం పని చేసినా వికారాబాద్కి ఏమైనా పని చేస్తే అడగండి. మీరు పైసలు వంచుడు చేస్తున్నావు. పైసలు వంచుడు అందరికీ పైసలు ఎందుకు తీసుకుంటున్నారు? పబ్లిక్ ఎందుకు తీసుకుంటున్నారు? మీ పైసలు ఎక్కువ సంపాదించిన మాకు దోసుకున్నారు. ఈ 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి బాగా దోసుకున్నారు కాబట్టి మా పైసలు మాకు ఇస్తున్నారని తీసుకుంటున్నారు. మీకు మాత్రం ఓటు మాత్రం 0. ఓటు మాత్రం డిసైడ్ అయిపోయారు. కాంగ్రెస్కి చేతి గుర్తు ఓటు వేయాలని చెప్పి మరి సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఆమె తెలంగాణను ఈసారి ఆమె గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి అంత పబ్లిక్ అంత డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము భారీ మెజారిటీతో గెలుస్తున్నాం. ఈ పబ్లిక్ కూడా అందరికీ పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 33వ వార్డు అన్న సుధాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, అంటే కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అండ్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అన్న ఆయన ఆధ్వర్యంలో ఆయన వార్డులో కాంగ్రెసింగ్ చేస్తున్నాము. పెద్దలు కిషన్ నాయక్ గారు, రత్నారెడ్డి గారు అండ్ సత్యం శేఠ్ గారు, ఇంకా మా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు, మా కౌన్సిలర్ చందర్ నాయక్,
ఇంకా మా సిస్టర్స్ అందరూ కూడా వచ్చిండ్రు. ఒకటి మీరందరు గమనించాలి, ఎవరు కూడా అంటే పెయిడ్ ఆర్టిస్టులలాగా కాదు, స్వచ్ఛందంగా అంటే వాళ్లకు వాళ్ళు ప్రసాదాన్ని గెలిపించాలి అనే ఒక కసితోని వచ్చిన టీం అండి ఇదంతా. ఇదంతా మీరు గమనించాలి, ఎందుకంటే ఇందాక స్టేట్ గురించి రాష్ట్ర రాజకీయాల గురించి పెద్దలిద్దరు చాలా బాగా చెప్పిండ్రు. నేను యాజ్ ఎ వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ నేను వికారాబాద్ గురించే మాట్లాడతా, 34 వాళ్ళ గురించే మాట్లాడతా. ఎందుకంటే నేను చైర్పర్సన్ అయినాక ఒక మంచి విజన్తో వచ్చిన, ఎట్లా అంటే వికారాబాద్ డెవలప్మెంట్ కావాలి అనే విజన్తో వచ్చిన. 4 సంవత్సరాలు చూసిన నేను ఆ విజన్లో ఒక 10% కూడా సక్సెస్ అయ్యేటట్టుగా లేదు. కాబట్టి నేను ప్రసాదన్నను గెలిపిస్తే ప్రసాదన్నతో పాటు మన మున్సిపల్ మంచిగా ప్రసాదన్న డెవలప్మెంట్ చేస్తారు అనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, వికారాబాద్ ప్రజలందరికీ తెలుసు, 4 సంవత్సరాల నుంచి నేను సీట్ మీద కూర్చున్నప్పటి నుంచి ఏమేమి ఇష్యూస్ అయినాయని ప్రతి ఒక్కటి తెలుసు. నేను అన్ని డీటెయిల్గా ఇప్పుడేం చెప్పక్కర్లేదు, ఎందుకంటే టైం వచ్చినప్పుడు అన్నీ కూడా చెప్తాము. ఒక్కటండి, వికారాబాద్ మన మున్సిపల్ డెవలప్మెంట్ కావాలి అంటే ప్రసాదన్నని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఇవాళ మేము చూసినాం కదా, మొదటి నుంచి తిరిగిన ప్రతి ఇంట్లో పోతే మా అక్క చెల్లెళ్ళు ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారంటే 6 గ్యారంటీ కార్డులు ఉన్నాయి కదా, అవి మంచిగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. అవును కదా, అవును, అవునా, ఇంత మంచి స్కీమ్లు ఉన్నాయని వాళ్ళే అడుగుతూ ఉన్నారు. కొన్ని కొన్ని ఇళ్ళల్లో అయితే మీరేం చెప్పక్కర్లేదు అన్న సుధాకర్ అన్న, మేము ఏం చేస్తాం కాంగ్రెస్ కని చెప్తుండ్రు, చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు, 9 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఇక్కడ మన దగ్గర 5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. సరే 5 సంవత్సరాలలో చేయనోడు మళ్ళొక్క అవకాశం ఇవ్వండి మళ్ళీ చేస్తా అంటే ఏం నమ్మేస్తారు కదా. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి చూసిన నేను కూడా, అట్లనే మన వికారాబాద్ ప్రజలు కూడా 5 సంవత్సరాల నుంచి చూసిండ్రు. కాబట్టి నేను దయచేసి అందరికీ కూడా వికారాబాద్ మున్సిపల్ ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, భారీ మెజారిటీతోని మనం ప్రసాదాన్ని గెలిపించుకుందాం. ప్రసాదాన్ని గెలిచిన తర్వాత మనం హక్కుతో అడుగుదాం, అన్న మీరు ఇది చేస్తా అన్నారు కదా ఎందుకు చేయలేదు అని చెప్పేసి అడిగే హక్కు ఉంటుంది మనకు అప్పుడు. కాబట్టి నేను చెప్తున్నాను 6 గ్యారంటీ చాలా బాగా ఉన్నాయి. మహిళలకు చూసుకుంటే 2500 ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 2500 వాళ్ళ అకౌంట్లలో వేస్తామని అంటున్నారు. ఇంకోటి 500 సిలిండర్, ఇప్పుడు చూసినాం 1100 1200 సిలిండర్ ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఎ లేడీ నేను చెప్తున్నా, మహిళలకి సిలిండర్ది చాలా ఇంపార్టెంట్ అండి. బడుగు వర్గాలు ఉంటారు, సబ్బండ వర్గాలు ఉంటారు, వాళ్ళందరికీ 1100 అంటే ఎంత గుదిపండండి, అది 500కి సిలిండర్ ఇస్తామని అంటున్నారు. ఇక వీళ్ళని చూసి వాళ్ళు కాపీ చేస్తున్నారు 400కి ఇస్తామని. మరి ఒకటే అడుగుతున్నారు, ఇంతక మా ఒక ఇంట్లో ఒక అక్క అడిగింది మరి ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అని చెప్పేసి. అదే నేను ఒకటి చెప్తున్నాను ప్రజలకి, గమనించాలి. ఎందుకంటే 500 ఇప్పుడు మీరు చేస్తా అంటే 400 మేము చేస్తాం, అది పెద్ద మాట కాదు. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? నేనేమంటున్నంటే ఇంకోటి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, 200 యూనిట్లు దాటితేనే అక్కడ నుంచి ఛార్జ్, అదొకటి చాలా బాగుంది. ఇంకోటి లేడీస్కి తెలంగాణ స్టేట్ వైడ్గా ఎక్కడైనా తిరిగిన ఆర్టీసీ బస్సులో ఫ్రీ, నో ఫేర్, కాబట్టి ఇది చాలా బాగుంది. పిల్లల ఎడ్యుకేషన్ కోసం అండి, ఎడ్యుకేషన్ కోసం హైయర్ ఎడ్యుకేషన్కి 5 లక్షలు ఇస్తామని అంటున్నారు, ఇది కూడా చాలా బాగుంది. ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామంటున్నారు. రైతులకు కూడా మంచి రైతు భరోసా అని ఉంది, 15000 రైతులకి 15000 పర్ ఇయర్. ఇంకోటి రైతు కూలీలకు కూడా, అంటే ఇన్ని రోజులేమో భూమి ఎకరా భూమి ఉన్న వాళ్ళకి 15000 రైతు బంధు కింద, అట్లా కాకుండా రైతు కూలీలకు కూడా 12000. చాలా మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. పింఛన్లు కూడా 2000 పింఛన్ ఇప్పుడు 4000, ఇంతకుముందు ఎవరికైనా ఒకరికే వస్తుండే, ఇంట్లో పెద్ద మనుషులకు ఒకరికే వస్తుండే, ఇప్పుడు అట్లా కాదు, ఇద్దరికి వస్తుంది 58 ఇయర్స్. 4000 ఇప్పుడు 2000 కాదు, 4000. సో ఇలాంటివన్నీ ఆసరా ఒకరికి, ఎందుకంటే చాలా లైఫ్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సర్వైవ్ కావడం చాలా హార్డ్ అయిపోయింది. సో ఇట్లాంటివన్నీ గవర్నమెంట్ మనకి చేస్తుంది, కాబట్టి గమనించాలి. వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి కావాలి అంటే ప్రసాదాన్ని గెలిపించాలి. థ్యాంక్ యూ సో మచ్.